विद्यामिहिद्वीपनगरी जड़ा चैतन्यस्तबक मकरंदश्रुतिझरी दरिद्राण चिंतामणिगुणनिका जन्म जलधो निमग्ना शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक् शुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्याम् పరస్పరాశ్లిష్ట నమ శంకర పార్వతీభ్యాం అందరూ ఒకటి చెప్పండి నమః పార్వతీ పతే హర హర మహాదేవ శివభక్త విజయం అనే పేరుతో ఈశ్వరుడికి సంబంధించిన కొన్ని విభూతులు మనం ముచ్చటించుకుంటున్నాం నిజానికి వ్యవహారంలో కథలు అని పిలువబడిన సత్యములు తప్ప కథలు కావు మీలో ఎవరైనా ఒకరు పుట్టి కొంతకాలం జీవించి కొన్ని మంచి పనులు చేస్తే మీది కూడా భవిష్యత్తులో ఒక చరిత్ర అవుతుందో కథ అవుతుంది అప్పుడేదో ఫలానా వ్యక్తి కథ అని చెప్పుకుంటాం అనడానికి అది కథ అన్నప్పటికీ జరిగిన వృత్తాంతమే కాబట్టి శివభక్తుల చరిత్రలన్నీ సత్యములు తప్ప కల్పితాలు కావు ఒక్కొక్కప్పుడు మనకి హాస్యంగా అనిపించవచ్చు కానీ హాస్యం కాదు ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు అలాంటి వాళ్ళు ఎన్నో రకాల మనుషులు కనపడుతూనే ఉంటారు విచిత్ర పాత్రలు విచిత్ర జీవులు రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు అందుకే విచిత్ర వృత్తాఖలు చిత్తవృత్తయ అన్నాడు కాళిదాసు మనుష్యుల ప్రవర్తనలు చాలా చిత్రంగా ఉంటాయి ఒక్కొక్కడిది ఒక్కొక్క ప్రవర్తన ఎవడు ఎలా ఉంటాడో తెలియదు ఒక్కొక్కడికి ఏడో తెలియదు కానీ ఈ మొత్తం అంత నొన్నగా గీకి ఈ కాస్త జుట్టు నెత్తిమీదలో పెట్టి ఈ తొండలకి ఓసరవెలికి పైన ఉంటుంది చూసారా అలా జుట్టు పెట్టుకోవడం అలవాటు అనమాట ఎప్పుడైనా మీరు చూసారా ఓసర వెల్లికి తొండకి పైనలా ఒక పులుసు ఉంటుంది ఉడువుకి అలాంటి జుట్టు పెట్టుకుంటాడు ఒక్కొక్కడు అంటే వాడి ప్రవృత్తి ఇంకోటి ఉంటాడు ఈ చుట్టూ తగికి మధ్యలో టోపీ పెట్టుకున్నట్టుగా జుట్టు పెట్టుకుంటాడు ఈ మధ్యన కొందరు పిచ్చాడు తయారయ్యారు దరిద్రపు గడ్డం పెంచేసి ఏమిటో ఇదంత అనమాట రామరామ జుగప్స్ వచ్చేస్తున్నవాడు ఆ గడ్డం ఈ గడ్డం కంటే పెళ్లి చేసుకున్న భార్య అయిపోతుంది ఏమైపోతుందో తెలియదు కాబట్టి కొంతమందికి అదొక ఇష్టం మరి కొంతమందికి ఏమిటో మొత్తం మేషం అంతా తీసి కాస్త చోట ఇంత మచ్చ పెట్టినట్టు ఇంత మేషం పెట్టుకుంటాడు ఒక్కొక్కడు ఎందుకు ఈ ప్రవర్తనలో అంటే వారి వారి మనఃప్రవృత్తులే ఈ ఆకారాల రూపంలో మనకి కనబడుతున్నాయి అన్నారు మనిషి యొక్క లోపలున్న అంతఃప్రవృత్తిని బట్టి లోపలున్న ఆలోచనను బట్టి వాడి వికారం కనపడుతుంది అనమాట ఈ వేషాన్ని బట్టి వాడు ఎటువంటి వాడు అర్థం చేసుకోవచ్చు మనం విచిత్ర వేషాలు రకరకాల రంగులు దిక్కుమాల జుట్లు రకరకాల వేషాలు రకరకాల బట్టలు అలాగే వాడు కొట్టుకునేటటువంటి సెంటు వీటన్నిటిని బట్టి కూడా వాడిలో ఏ ప్రవర్తన ఉన్నది వాడిలో సాత్వికత ఉన్నదా రజోగుణం ఉన్నదా లేక తమో గుణం ఉన్నదా అన్న విషయం అర్థమవుతుంది తామసికమైన ఆహారం తీసుకునే వాళ్ళు కొందరు ఉంటారు అంటే వాళ్ళు ఏంటనమాట ఎప్పుడు పాచిపోయిన అన్నం తినడానికి ఇష్టపడతారట కాస్త వాసన వస్తున్నటువంటి పులిహార్లు కిందకి ఏడాది చంపి కొళ్ళబెట్టిన పంది మాంసం అది ఫ్రిడ్జ్లో పెట్టి తినడం ఏడాది క్రితం చేసిన సాంబారే పదే పదే వేడి చేసుకు తినడం ఇవన్నీ తామసిక ఆహారాలు క్రూరమైన ఆహారాలు పులిసిపోయిన మద్యం తాగడం ఇవన్నీ ఆ లక్షణాలు అన్నమాట వీళ్ళకి వేరే ఏమి ఉండదు కనుక కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు పేకాట్లో లేకపోతే ఏదో పక్కవాడితో తగాదా పడ్డమో అటు ఇటు తిరగడమో చేస్తూ ఉంటారు ఇంక వాళ్ళు వేరే పని ఉండదు వాళ్ళు పని తగాదా పడ్డం గందరగోళం చేయడం తప్ప మరొకటి ఉండదు ఇది ఒక భయంకర ప్రవృత్తి ఇంకా రాజసిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు మంచి పనులు చేస్తారు కానీ అందులో నాకు పేరుండాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏం పని చేశారో ప్రొజెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు అనమాట ఎక్కడికి వచ్చినా అందుకే కొంతమంది చూసారు లేదు మీరు పురాణం వింటున్నప్పుడు కూడా పక్క పెద్ద గొంతుకు తోరుస్తుంటారు అక్కడ గారు ఏదో రికార్చ్ చేస్తున్నారు కదా ఆయన ఎందుకు అరుస్తారంటే ఇది రాజసిక ప్రవృత్తి రజోగుణం అనమాట ఇది కుమల బుద్ధి పొమ్మంటే పాదు నేను ఇంకా ఎప్పుడో ఉద్యోగం చేశాను అప్పుడెప్పుడో నేను ఆఫీసర్ని అనే బుద్ధి వల్ల తెలియకుండా గొంతు పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి రవ్వంత తేడా వస్తే ఎక్కడో కప్పొచ్చేస్తుంటుండో పొరపాటున ఈ రజోగుణ ప్రవృత్తి కలిగిన వాడికి వెలికామా ఇక రచ్చ యుద్ధం యుద్ధం చేస్తారట భగవద్గీతలో చెప్పారు ఒకసారి భగవద్గీత చదివి తెలుస్తుంది అనమాట రజోగుణ ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే దానికి ఉదాహరణ చెప్పారు మంచినీళ్ళు ఇయ్యి అని ఒక ఆయన అడిగితే ఏమంటే ఒక ఐదు నిమిషాలు ఆగాలండి మంచినీళ్ళకి అన్నావా నా అంతటి వాడు వస్తే నాకు మంచినీళ్ళు ఏమంటావా నాకు మంచినీళ్ళు లేకుండా వచ్చాను అనుకున్నావా నిన్ను మంచినీళ్ళు తాగిస్తాను మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాను అని రచ్చిపోయి తిట్టి తిట్టి తిట్టకుండా తిడతాను వీళ్ళు ఎక్కడికి వచ్చినా గొడవే పొరపాటున కర్మగాలి ఎక్కడో ఎవరో పోయినా అని పిలిచినప్పుడు రెండు ఇడ్లీ తగ్గి ఒక్క ఐదు నిమిషాలు ఆగండి అంటే అదిగో చూసారా నాకు ఇడ్లీ పెట్టకూడ పంపేశా గొడవ గొడవ చేస్తారు వీళ్ళు ఎక్కడికి వెళ్తే రొచ్చు తప్పే ఉండదు బాబు రచ్చ తప్ప కానీ వీళ్ళలో కూడా భక్తి ఉంటుంది భక్తికి తగిన ఫలితం పరమాత్మ అలాగే ఇస్తాడు కానీ రాజసికం వల్ల తగాదా పడే లక్షణం వల్ల తీవ్ర క్రోధం వల్ల వీళ్ళు తొందరగా పతనం అయిపోతూ ఉంటారు మళ్ళీ వీళ్ళను ఉద్ధరించడానికి ఒకటి రావాలి సత్వగుణ ప్రవృత్తి కలిగిన వాడు అన్నిటికీ తమాయించుకుంటాడు ఉదాహరణకి ఎవరికో ఆయనకి ఈ ప్రాంతానికి వచ్చి పురాణం వినాలనిపించింది గురువుగారు మీరు ఏదైనా రూమ్ ఇస్తే ఉంటానన్నాడు గురువుగారు రూమ్ ఇచ్చాడు తీరా కర్మగారి గురువుగారి పిడవ పక్కన వంటశాల కడుతూ ఉండడం వల్ల ఈ రూములన్నీ ప్రస్తుతం మంచాలు గించాలు లేక కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అందువల్ల షాప్ మీద పడుకోమరు కానీ ఈ ప్రాంతంలో నేల మీద పడుకున్నా పడుకుంటాను వచ్చి భాగవతం వింటాను పురాణం వింటాను అని సాత్వికంగా తనదొప్పటి దొప్పటి దాని తెచ్చుకుని ఏం పెడితే తిని తానున్నాడో లేదో రెండో కంటి వాడికి తెలియకుండా వెళ్ళిపోతారు సరే వీళ్ళందరినీ సాత్వికులు అంటారు ఇవాళ కరోనా అనే పేరుతోటి ఓ రోగం వచ్చాక సెకండ్ ఏసీ థర్డ్ ఏసీలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఏసీలో ఎవరికైనా బెడ్షీట్ ఇస్తున్నారా ఎవరికైనా ఒక తలగడి ఇస్తున్నారా ఇదివరకు కంటే రైళ్ళ రేట్లు కొద్దిగా ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే రైళ్ళు నష్టంలో నడుస్తున్నాయి కనుక కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే డిపార్ట్మెంట్ మూతపడకూడదు కనుక ఇంతవరకు వెయ్యి రూపాయలు ఉండే హైదరాబాద్ టికెట్ పదమూడు వందలు అయింది అవునా పద్నాలుగు వందలు అయ్యింది తప్పదు లేకపోతే అసలు రైల్వే డిపార్ట్మెంటే లేకుండా అయిపోతుంది కానీ రోగం వస్తుందని దుప్పట్లు ఇవ్వడం లేదు తలగడవ్వడం లేదు అప్పుడు ఏం చేస్తున్నావు నేను పద్నాలుగు వందలు ఇచ్చాను నాకు తలగడ ఇస్తావా లేదా అని వాడిని తలగడ దొప్పలా యుద్ధం చేస్తున్నావా ఏం చేస్తామండి ప్రయాణం చేయాలి తప్పదు కదా అని నీ దొప్పట్లో పట్టుకెడుతున్నావు అంటే నీకు ఇష్టమైంది కాబట్టి చచ్చినట్టు ప్రయాణం చేయాలి కనుక అక్కడ తల ఉంచుతావు అదే గురువుగారు పిలిచి హాయిగా ఇక్కడ ఉండరా పారాయణ చేసుకోరా అంటే ఆ పడంగా ఏమండి నాకు రెండు ఇడ్లీ తక్కువైందండి లేకపోతే నాకు చట్నీ తక్కువైందండి లేకపోతే నాకు తొప్పటి దొరకలేదండి మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవిడ అన్నం ఉండదు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేనటువంటి తామసిక గుణం చూపిస్తాడు గుణం చూపిస్తాడు ఏమాత్రం సర్దుకోరు కదా కొందరు కానీ అలా కాకుండా ఇవి ఇక్కడ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఒక ఇద్దరు ఉన్నారు ఇద్దరు జయ శబ్దంతో మొదలైన వాళ్ళే భగవంతుడు కొంతమందిగా పేర్లు పెట్టినందుకు జయ శబ్దంతో పెట్టడం వల్ల ఏంటో కానీ ఈ జయ అని పేరు కలిగిన వాళ్ళలో సాత్వికత ఎక్కువ ఉంటుందన్నారు జయశంకర్ గారు జయకుమార్ గారు ఎక్కడైనా ఉన్నట్టు ఇంతవరకు మీరు ఎవరినో కనిపెట్టారు ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా నేను రెండుసార్లు చూశాను మూడు సార్లు చూశాను ఒక్కసారి కదా ఒకసారి వాళ్ళకి తక్కువ వస్తుందేమోనని పాప వాళ్ళకి కాఫీ ఉందా లేదు అక్కర్లా టిఫిన్ ఉందా అక్కర్లా ప్రయాణం చేస్తున్నారా చేస్తున్నారు ఎక్కడ పడుకుంటున్నారో తెలియదు ఇది సాధనలో ఒక మార్గం ఇది దీన్ని సాత్విక మార్గం అంటారు అంటే భగవద్ దర్శనం భగవత్ కథాశ్రవణం గురు కటాక్షం పొందడం తప్ప లౌకిక వ్యామోహం వాళ్ళకు ఉండదు సుఖాలు కావాలంటే ఇంట్లో పొందుతాం బయట తీర్థయాత్రల్లో సుఖాలు ఏమిటి అనుకుంటారు వాళ్ళు ఈ మనఃప్రవృత్తి సాత్వికతానికి లోపడుతుంది ఈ మూడు రకాలైన భక్తులు మనలో ఉంటారు ఈ ముగ్గురులో కూడా భక్తి సుమా తామసిక భక్తి కలిగిన వాడు భక్తుడే రాజసిక భక్తి కలిగిన వాడు భక్తుడే సాత్విక భక్తి కలిగిన వాడు భక్తుడే అయినప్పటికీ తక్కిన రెండింటికంటే సాత్విక భక్తి ఉత్తమోత్తమం తక్కిన భక్తులు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు పునరపి మరణం పునరపి జననం అవుతుంది వాళ్ళకి కానీ సాత్విక భక్తులకి స్వేచ్ఛ జీవితం ఇస్తాడు పరమాత్మ అనగా వారంతట వారు కోరుకుంటేనే జన్మ ఎత్తుతారు ఆ జన్మలో కూడా వాళ్ళు ఏం చేయాలంటే చేయగలుగుతారు భవిష్యత్తులో దానికి ఉదాహరణగా ఇదిగో కొంతమంది శ్రీకృష్ణుడితో పాటు అవతరించిన ఉద్ధవుడి లాంటి వాళ్ళు ఉద్ధవుడు కృష్ణుడు ఉండమన్నాడు గనుక భూలోకంలో ఉన్నాడు అచ్చం కృష్ణుడు ఆకారంలో ఉండేవాడు ఆయన ఏది కావాలంటే వస్తువు దగ్గరకు వస్తుంది ఆయన ఎప్పటికప్పుడు భగవంతుడి తనలో దాన్ని దర్శించగలడం కృష్ణుడు నా దగ్గరికి రా అనగానే టక్కన శరీరంతో ఆయన దగ్గరికి వెళ్ళగలడు ఈ రకమైన జీవితాలని జీవితాలు జీవితాలంటారు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో దాదాపు అందరూ కూడా జీవులు కారు ఎందుకని మేమిక్కడే ఉండాలి అనుకుంటే మీరు ఉండగలరా మేము నూరేళ్లు కాదు అసలు ఈ భూమి ఉన్నంతకాలం బ్రతకాలి అని కోరుకున్నంత మాత్రం చేత బ్రతకరు వద్దండోయ్ తొందరగా వెళ్ళిపోతామండోయ్ అని కోరుకుంటే వెళ్ళగలరా పోని అంటే చావు వీడి చేతిలో లేదు బ్రతుకు వీడి చేతులో లేదు ఆ రెండు మన చేతిలో ఉంటే ఎప్పుడో తెచ్చేవాళ్ళం నేను ఏమైనా సరే చచ్చిపోతానని పీకి దాకా విషం తాగింది ఒక ఆవిడ విషం తాగితే చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోతుంది ఆవిడకి ఆయువు ఉంది ఆయువు ఉంటే ఏ విషము ఏమీ చేయలేకపోయింది అదే ఆయువు లేదనుకోండి ఇంట్లో కూర్చుని చేపల కూర తిన్నట్టు మనబడేవాడో ఆ చేప ముళ్ళు గొంతుకులో కూర్చుని చచ్చిపోయాడు పాపం ఈ దిక్మాల చేప ఏమిటో పాపం అంత రుచిగా ఉందని తింటూ ఉంటే ఆ రుచి కలిగిన చేప మొక్క గొంతుకి అడ్డం పడ్డం ఏమిటి పాప పుణ్యాలు మరిచిపోయి శరీరం విడిచిపెట్టడం అది కర్మయోగం కాబట్టి ఈ రెండు మన చేతులు లేవు కదా మరణము జననము మన చేతిలో ఉంటే మనం స్వేచ్ఛ జీవులం వాటికి అతీతులం ఇప్పుడు మనం ఆ రెండింటి యొక్క అదుపులో ఉంటున్నట్ట అందువల్ల ప్రస్తుతం మనం అస్వేచ్ఛ జీవులం పుట్టడం ఎప్పుడూ కూడా స్వేచ్ఛగా పుట్టాలి స్వేచ్ఛగా జీవించాలి శరీరం కూడా స్వేచ్ఛగా విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టే శక్తి ఒక్క సాత్విక భక్తులకు వస్తుంది కాబట్టి సాత్వికతను పెంపొందించుకోవాలి సాత్విక భక్తులు ఎక్కువగా ఎవరితోటి మాట్లాడరు అనవసరముగా స్నేహం చెయ్యరు ఒకవేళ స్నేహం చేస్తే సత్సాంగత్యం చేస్తారు మంచి వాళ్ళతో సాంగత్యం చేసి మంచి విషయాలే మాట్లాడతారు లోకోపకారము భగవత్ సంబంధమైన విషయములు తప్ప పనికి విషయాలు మాట్లాడరు అటువంటి వాళ్ళని ఈశ్వరుడు తొందరగా తన దగ్గరికి తీసుకుంటాడు ఒక ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నట్ట వెంటనే కొండెక్కి కిందకి దూకాడు గిరి ఎక్కి పడిన ధర కొండెక్కి కిందకి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు బాబు మరణిద్దాం అనుకున్నాడు ఎందుకో కోపం వచ్చింది కారణాలు ఏమైతేనే ఒక్కొక్కడికి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది భార్యని పూరి కూర ఉంటాడు ఆవిడ చేయనంది చచ్చిపోదాం అనుకున్నాడు లేదా పెళ్ళి అవ్వలేదు దిక్కుమాల ముగ్గుడు ఇంకా నాకు రావట్లేదనే కోపంతో చచ్చిపోవాలనుకోవచ్చు లేదా ఉద్యోగం రాకపోతే చావాలనిపించవచ్చు అది ఇది కాకపోతే కాలక్షేపం అవడం లేదు కనుక చచ్చిపోదామనిపించవచ్చు అది కూడా చచ్చిపోవడానికి కారణం అంటే కొంతమంది కాలక్షేపం ఒక మరణించిన వాళ్ళు ఉన్నారు తెలిసిన మీరు మీరు చూడండి హైదరాబాద్లో ఒక యాక్టరు ఏం చేయాలో తోచకు ఊరేసుకు తెచ్చిపోయట ఈ ఏం కర్మయోగము కాకపోతే ఏం వచ్చి రోజు ఇక్కడికి వచ్చి పురాణం నచ్చగా అబ్బే కాబట్టి ఆత్మహత్య కారణాలు ఉండవు ఆయా సందర్భాలను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు అలా పాపం ఒక ఆయన కొండెక్కి కిందకి దూకాడు డామ్మని కిందకి దూకితే కొండ మీద నుంచి కింద పడి శరీరం తున తునకలై మరణించవచ్చు అనుకున్నాడు పాపం అప్పుడేం జరిగింది ఎవరో ఒక రైతుగారు అప్పుడే పొలం బాగా నూర్చి కుప్ప నూర్చి గడ్డి పట్టుకొచ్చి కింద వేస్తున్నాడు పెద్ద గడ్డి మేటు వేశాడు అనమాట వచ్చే గడ్డి మీద పడ్డాడు మెత్తని గడ్డి మీద పడ్డాడు దాంతో ఏదో కాలు కొంచెం బెణికింది తప్ప వాడు చావలేదు అయ్యయ్యో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కొండ ఎక్కి కిందకు దూకాను ఆ సమయంలోనే ఈ రైతుగారు కింద గడ్డి వేసి నా ప్రాణం కాపాడాడు నా కర్మ కాకపోతే ఇదేం కర్మయోగం రా అనుకుని మళ్ళీ కర్మని తిట్టి రైతుని తిట్టుకుని ఈసారి ఏమైనా చచ్చిపోదామని చేశాడు బంగాళాఖాతంలో దూకాడు నర్సాపురం దగ్గర పేరుపాలెం బీచ్ ఉంటుంది ఆ బీచ్ దగ్గరికి చాలామంది కార్తీక మాసంలో భోజనాలకు వెళ్ళి చచ్చిపోతూ ఉంటారు ఓ పట్టనారు పాపం అటువంటి బీచ్ దగ్గరికి వెళ్ళాడు పాప ఆ బీచ్ దగ్గర ఎన్ని బోర్డులు పెడతారో ఒరే నాయన వండిరా ఇక్కడికి పెడితే ప్రమాదం రాని పెడతారా బోర్డు లెక్క చేరు వీళ్ళు ఎందుకంటే యమధర్మరాజు గారి దగ్గరికి వీళ్ళు చీప్ గెస్ట్లుగా వెళ్ళాలి చీప్ గెస్ట్లుగా వెళ్ళాలి కనుక ఎవరి మాట వినకుండా అందులో దూకుతారు వస్తారు అనుకోండి అటువంటి బీచ్ దగ్గరికి వీడు రీచ్ అయ్యి అందులోకి డైవ్ చేసి అట్ట దూకి చచ్చిపోదామని సాగరమునము నీగి నన్ను సముద్రంలో దూకినప్పటికీ పెద్ద కెరటం వచ్చి వీడిని ఒడ్డుకు గంటేసింది వీడు చావలేదు ఇదేమిట్రా కొండెక్కి కిందకి దూకితే చావలేదు సముద్రంలో దూకితే చచ్చిపోతానేమో అని సముద్రంలో మురిగితే కూడా కెరటం ఒడ్డుకు గంటింది కాబట్టి ఇక్కడ చావలేదనుకుని ఈ సరళా కాకుండా ఏం చేశాడు ఓ పెద్ద యజ్ఞగుండం తయారు చేసుకున్నాడు పొద్దుట మనం చేస్తున్న యజ్ఞం లాంటి యజ్ఞం ఓడి చేద్దాం అనుకుని పెద్ద నిప్పులు కట్టెలు తెచ్చి కట్టెల్లో కట్టెలు కూడా వేసి తులసి వేసి అవి వేసి వేసి దాని నిండా నెయ్యి పోసి నూనె పోసి పెద్ద మంట చేసుకుని ఈ చితిలో దూకుతాం ఈ యజ్ఞపు మంటలో దూకి చచ్చిపోదాము అని అగ్నిలో దూకాడు పావకము చొచ్చిన తీరా అగ్నిలో దూకపోతూ ఉంటే అప్పుడు తమాషా జరిగింది మూడేళ్లుగా చుట్టుపక్కల ఎక్కడ ఒక్క చొక్క వర్షం కురవలేక ఎండిపోతుంది వాతావరణం వీడు అక్కడ మంట వేసుకుని దూకపోతూ ఉంటే హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై మూడు గంటలు దబ 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 వర్షం కురిసింది మొత్తేసింది వర్షం కుంభవృష్టి కురిసింది ఇలాంటి వాడు ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటేనే మంచిది కరువు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నమాట పాపం మొత్తం వర్షం పడిపోయి ఈ మంట తల్లారిపోయింది వీడి తెలివి తెల్లారిపోయింది వీడు సావలేకపోయాడు ఇక వీడి గొడ్లు మండిపోయింది చిచ్చి ఇదేం ప్రయత్నం నాది పండ ఎక్కి కిందకి దూకి తెచ్చిపోదామంటే ఎవడో గడ్డి వేస్తాడు సముద్రంలో మురిగితే సముద్రం బయటికి గంటుంది అగ్నిలో దూకి మరణిద్దామంటే వర్షం వచ్చి అగ్ని చల్లారింది ఇక ఇలా కాదు ఇక్కడెక్కడో ఉన్నాయట ఆ పుట్టల్లో భయంకర సర్పాలు ఉన్నాయట తాచుపాములు ఉన్నాయిట అందులో చేపెట్టిన వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారట అక్కడికి వెళ్ళి అందులో చేపెట్టి చచ్చిపోదామని పాము పుట్టని పీకి తవ్వి అందులో భయంకర సర్పాలను చూసి అందులో నల్ల తాచుపావులతోటి ఇలా చేయిపెట్టాడు అప్పటిదాకా పుట్ట దగ్గరికి వచ్చిన పిల్లలు ఎంతో మందిని కాటేసిన పాములవి వీడి చెయ్యి పెట్టుగానే తోకముడిచి పడగ వెనక్కి పెట్టుకుని పారిపోయి చవలే చివరికాడు మొత్తం పద్యం చదువుకుందోసారి గిరి ఎక్కి పడిన ధర సాగరమునమునిగినను పావకము దొచ్చిన భీకర పణులతో డాడిన మరణమకాలమున రాదు మహి నూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చెయ్యి అకాలంలో మరణం రాదు ఒకవేళ నీకు వస్తే ఈ ప్రపంచంలో ఎవడు ఆ మరణాన్ని ఆపలేడు వాడికి వచ్చిందనుకోండి వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏ దిక్కుమాలిన ఆసుపత్రిలోకి వెళ్ళినా అప్పుల ఆసుపత్రిలో జరితే అప్పులు అవుతాయి ముప్పులే తప్ప వీడు మాత్రం ఇంటికి రాడు ఓ మహానుభావుడిని నలభై రోజులు ముప్పై రోజులు ఆసుపత్రిలో పెట్టి మూడు కోట్లు బిల్లేసి ఆయన శవాన్ని ఇంటికి పంపాడు చూశారు కదా మీకు తెలుసు కదా ఈ మధ్యకాలంలో కాబట్టి ఆసుపత్రికి పెడితే బతుకుతావా ఉట్టి అబద్ధం అది ఏదో దైవానుగ్రహం ఉంటే మందు పనిచేస్తుంది ఆ విషయం మర్చిపోతున్నాం మనం కాబట్టి స్వేచ్ఛ ఎక్కడా లేదు మనిషికి జనన మరణముల విషయంలో మానవుడు స్వేచ్ఛాజీవి కాడు అందుకే మన దానికి భవము అని పేరు పద్మాకర్ గారు భవమునందారు అంటే పుట్టారు స్వేచ్ఛ లేకుండా పుట్టారు మీ ఎదురుగుండా కూర్చున్న పరమభక్తులైన వీరంతా రోజు ఎన్నిసార్లు సంధ్యావందనములు చేసినా ఎన్ని భాగవతములు పారాయణం చేసినా పింఛను పుచ్చుకున్న తర్వాత ఎనిమిది గంటలకి భాగవత పారాయణకి విజయవాడ నుంచి పరిగెత్తుకు వచ్చినా మీకు స్వేచ్ఛ లేదు పాపం మీది భవమే మీరు వద్దంటే శరీరం విడిచిపెట్టలేరు కావాలంటే పుట్టలేరు బ్రతకాలంటే బ్రతకలేరు కానీ పరమాత్ముడికి భవము లేదు అందుకే ఆయనకి అభవుడు పుట్టుకలేనివాడు అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు అనేకమైన రూపాలు ధరించాడు కదా వాటిని ఏమంటాము అని కొందరికి అనుమానం అదిగో వాటికి అవతారములు అని పేరు అవతారం అంటే తనయంత తాను దిగి వచ్చుట స్వేచ్ఛగా వచ్చి ఒక రూపం ధరించి పనులు చేసి వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోతాడు ఆయన రామావతారం కృష్ణావతారం మత్స్యావతారం కోర్మావతారం ఇవన్నీ స్వేచ్ఛతో కూడినవి ఈ స్థితి మనకి రావాలంటే ఈశ్వరుణ్ణి అత్యంత భక్తితో సేవించాలి అన్నారు అలా సేవించిన ఎంతోమంది భక్తులు కూడా కైలాసం నుంచి వచ్చి కొంతకాలం మన మధ్యలో గడిపి మళ్ళీ అవతారం అవసరం లేదు ప్రజలకి మన అవసరం లేదనుకున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి పరమ భక్తుల్లో చిరుతొండ నంబి సిరియాళుడు గొడబూచి గజ్జ మహాదేవి అక్క మహాదేవి మల్లమ్మ వీళ్ళంతా అలాంటి భక్తులు అనమాట వీళ్ళు కారణజన్ములు కొంతకాలం భూలోకంలో జీవించి కైలాసం నుంచి ఇక్కడికి వచ్చి మనకి కొన్ని రకాల లీలలు చూపించి ఈశ్వర దర్శనం చేసుకుని మనకి ఈశ్వర దర్శనం చేయించి తిరిగి వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు అటువంటి మహాభక్తుల మహిమ ఎంత అంతా చెప్పలేము అనమాట మనం కూడా స్థాయికి వెళ్ళగలమా వెళ్ళి తీరగలము పమ్మన్నారు దానికి ఉదాహరణగా భక్త విజయంలో శివభక్త విజయంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది అత్యంత ప్రాచీన కాలంలో నది తీరంలో ఓ మహానుభావుడు ఉండేవాడు నది అనేక లీలలకి నిలయం ఇప్పటికి కూడా నది అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏమిటి తుంగ భద్ర రెండు నదులు ఆ రెండు కలిస్తే తుంగభద్ర అందులో తుంగ తీరంలో ఉన్న నది ఒక గొప్ప పీఠమే శృంగేరి పీఠం ఋష్యశృంగ మహర్షి అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు ఋష్యశృంగుడి పేరు మీదుగా ఋష్య శృంగపురం క్రమంగా అదే కన్నడ భాషలో శృంగేరి అయిపోయింది అన్నమాట అది శృంగపురము ఋష్యశృంగుడి అంటే స్త్రీ పురుష భేదం లేకుండా పెరిగిన ఒక అమాయక ఋషి మహాతపశాలి ఆయనకి చిన్నప్పుడు అడవిలో పెరగడం వల్ల ఏమీ తెలియదు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తెలియదు ఇంకా చిత్రం చెప్పమంటారా కొందరు వేస్యలు వచ్చారు ఆయన దగ్గరికి ఆయనకి అదంతా చెప్పను ఊరికి ఒక్క విషయం ఆయన గురించి చెప్పి మనం ఈ భక్త విజయంలో కడదాం ఋష్యశ్రుని గుడి దగ్గరికి ఆడవాళ్ళు వచ్చారు ఆ స్త్రీలకి ఈ జాకెట్ గట్టిగా కట్టుకోవడం వల్ల వక్షోజాలు కొంచెం బయటకు వచ్చాయి ఈయన అన్నాడు జింకలకు నెత్తి మీద కొమ్ములు ఉంటాయి మీకు ఈ వక్షస్థలం మీద రెండు కొమ్ములు ఉన్నాయని అడిగాట అంటే అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉంటారని కూడా తెలియదు కదా ఇవి వక్షోజాలని కూడా తెలియదు పాప ఆయనకి తల్లిపాలు తాగి పెరగకపోవడం వల్ల ఇవేమిటి రెండు కొమ్ములు ఇక్కడ ఉన్నాయని అడిగట వాళ్ళు తలకే పట్టుకుని వీడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంతటి అమాయక ప్రాణి అందుకే ఆయన అడుగుపెట్టిన చోట వర్షాలు తమంతా తామే కురిసేవిట అద్భుతమైనటువంటి తపస్సు చేసిన పురమే ఋష్యశృంగపురం అంటే అది శృంగేరి అనమాట అందుకే శంకరాచార్యులు వారు అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన పీఠ స్థాపన చేశారు అదే దక్షిణామ్మనాయ శంకర పీఠం అత్యద్భుతమైన ఆ పీఠానికి ఇప్పుడు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు ప్రస్తుతం గురువులుగా అక్కడ ఉన్నారు ఆ పీఠానికి పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆనొక పల్లెటూరులో మిత్రవిందుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉండేవాడు ఆ పల్లెటూరులో అంతా కలిపి ఒక రెండు వేల మంది జనాభా ఉండేవారు మరీ చిన్న పల్లెటూరు కాదు పెద్దది కాదు రెండు వేల జనాభా అంటే రోజుల్లో ఒక ఎక్కువ కింద రెక్క చిన్న చితక ఆడామగ అంతా కలిపి దాదాపు ఒక రెండు వేల మంది పౌరులు ఉండేవారు ఇళ్ళు కూడా అంతో ఎంతో మంచి ఇళ్ళేవి చుట్టుపక్కల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ తుంగ భద్ర రెండు నదులు అటే ప్రవహిస్తూ ఉండడం వల్ల పొలాలు కూడా బాగా పండేవి కాకపోతే ఒక్కొక్కసారి వరద వచ్చినప్పుడు పంటలు కొట్టుకుపోతూ ఉండేవి ఒక్కొక్కప్పుడు అసలు వర్షాలు లేక నీరు తగ్గిపోయినప్పుడు పంటలు సక్రమంగా పండేవి కాదు అయినా ఉన్నంతలో భుక్తికి లోటు లేకుండా ఏదో గడుపుతున్న ఊరది ఆ ఊళ్ళో ఉన్న మిత్రవిందుడికి అదృష్టవశాత్తు బంగారం లాంటి భార్య లభించింది ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవడు అంటే చెప్పిన మాట విని భర్తని ప్రేమగా చూసుకుని పువ్వుల్లో పెట్టి పూజించకపోయినా కనీసం స్టవ్లో పెట్టి కాల్చకుండా ఉన్న భార్య దొరికితే వాడు అదృష్టవంతుడు పాము అందరూ పువ్వులో పెట్టి ఏం పూజిస్తారు పాపం కనీసం ఏడిపించకుండా ఉంటే చాలు రోజు పాదసేవ చెక్కర్లేదు ఏమండీ మీ పని మీరు చూసుకోండి నా పనే చేసుకుంటారండి కనీసం భర్త గారిని స్వేచ్ఛగా నడవనిస్తే అదొక అదృష్టం పొమ్మన్నారు ఎక్కడికి వెళ్ళినా నిమిషానికి ఎక్కడికి వెళ్ళా అని అడిగితే వీడు ఏం చేయగలుగుతాడు అలాగే కొంతమంది భర్తలు ఉంటారు దిక్కుమాల కూడా వాళ్ళకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా అనుమానమే నిమిషానికోసారి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పండి ఇంట్లో గుర్తుని బాత్రూమ్కి వెళితే బాత్రూమ్కి వెళ్ళావా అంటాడు అన్నం వండితే అన్నం వండేవా అంటాడు అనుమానం పిశాచాలు తినేస్తారు కొంతమంది అది ప్రమాదమే కాబట్టి ఎవరు అదృష్టవంతులు ప్రేమగా చూసే భార్య దొరికిన పురుషుడు అదృష్టవంతుడు అలాగే అంతకంటే ప్రేమగా చూసే భర్త దొరికితే భార్య అదృష్టవంతురాలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టిన దంపతులైతే ఈ ప్రపంచంలో అటువంటి దాంపత్యం చాలా అరుదుగా ఉంటుంది అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఒక్క రతీ మన్మధులు మాత్రమే అటువంటి దంపతులు ఎప్పుడో ఒకప్పుడు అంతో ఎంతో తగాదా పడకుండా ఏ దంపతులైనా ఉంటారా అని పురాణాల్లో ఒకప్పుడు నన్ను ఒక ఆయన ప్రశ్న వేశాడు దూరదర్శన్లో లైవ్ ఇస్తున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఆదివారం ఆదివారం రేపు మళ్ళీ పదో తారీఖు నాడు కూడా ధర్మ సందేహాలు ఉంటాయి మీరు అందరూ ఫోన్లో అడగచ్చు రామంతపూర్లో ఉన్నటువంటి యాదగిరి ఛానల్లో మీరు అప్పుడప్పుడు వింటూనే ఉంటారు అవునా అందులో ఒక ఆయన చాలా గొప్ప ప్రశ్న వేసాడండి ఎక్కడ చూసినా పురాణాల్లో కూడా భార్యాభర్తలు తగాదా పడిన వాళ్ళు కనపడుతూ ఉంటారు అలా తగాదా పడకుండా ఉండే భార్యాభర్తలు ఎవరైనా ఉంటారా అని అడిగాడు ఆయన హాస్యానికి మా దంపతులు ఉన్నానులే అన్నాను అనుకోండి అది వేరే విషయం మేమేం పడ్డాము మీరేం చూసి వచ్చారు చూడలేదు కదా అంటే మీరు చప్పట్లు కొట్టారంటే మామూలు వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీరు ఏమైనా చూసారా కాబట్టి చూడకపోయినా కొట్టారంటే మా గారి మీద నమ్మకం అంతే కదా మీకు కానీ నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు తగాద పడకుండా ఎవడూ లేడు లక్ష్మీదేవి భృగు మహర్షి విష్ణు అక్షస్థలం మీద తన్నగానే నువ్వు భృగువుని శపించకుండా కాళ్ళు వత్తావు అని కోపగించి భర్తను వదిలిపెట్టేసింది వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చింది అప్పటికి విష్ణు లక్ష్మీ లక్ష్మి నువ్వు లేకపోతే ఉండలేని అని వెంట వచ్చాడు అయినా వినలేదు ఆవిడ వచ్చి కరవేరపురం చేరింది అంటే కొల్హాపూర్ అంటున్నామే ఇప్పుడు మనం ఆ కొల్హాపురంలో లక్ష్మీదేవి కొలువయ్యింది దాంతో విష్ణుమూర్తి బెంగ పెట్టుకున్నాడు ఆయన భూలోకానికి వచ్చాడు సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేశాడు చివరికి ఏడు కొండలు శ్రీనివాసుడి కథ ఏర్పడింది కొండలు ఎప్పుడు ఉన్నా శ్రీనివాసుడి కథ వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చింది విష్ణువు కూడా లక్ష్మీదేవి మీద అలిగి నువ్వు గుర్రం అయిపోని చెప్పించిన కథ మీరు దేవీ భాగవతంలో విన్నారు అవునా అప్పుడు లక్ష్మీదేవి ఆడగుర్రం అయ్యింది ఆవిడ కోసం విష్ణువు మొగ్గుర్రం అయి రావాల్సి వచ్చింది వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు ఆయనే హైహయుడు అదే హైహయ వంశం కార్తవీర్యార్జునుడి యొక్క తాతగారు అన్నమాట కాబట్టి లక్ష్మీదేవి విష్ణువు మీద అలిగింది విష్ణువు లక్ష్మి మీద అలిగాడు ఒకసారి సతీదేవి శివుడు వెళ్ళొద్దంటే వినిపించుకోకుండా మా నాన్నగారు యజ్ఞం చేస్తూ ఉంటే వెళ్లకుండా ఉంటానా నువ్వు పంపించకపోతే నేనే వెళ్ళిపోతానని భర్త గారి మీద అలిగి వెళ్ళిపోయింది అక్కడ అలగడం కాదు పుట్టింటి వారి మీద ప్రేమ కొద్దీ వెళ్ళిపోయింది దానివల్ల ఏమైపోయింది సతీదేవి శరీరం విడిచిపెట్టింది శివుడు సతీవియోగంతో నానా బాధ పడ్డాడు ఒకసారి శివుడు హాస్యం ఆడాడు పార్వతిని నువ్వు నల్లగా అయిపోతున్నావేమిటని అప్పుడు ఆవిడ వదిలింది ఆయన్ని ఈ కథలు మీరు శివపురాణంలో చాలాసార్లు విన్నారు నా ద్వారా కాబట్టి శివపార్వతులు కూడా అప్పుడప్పుడు కొంచెం హాస్యాలు అడుకుని తగాదా పడ్డారు ఇంకా ఒకసారి బ్రహ్మగారిని అయితే సరస్వతి ముసలాడైపోని చెప్పించింది బ్రహ్మగారు భూలోకంలో పుష్కర్లో యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తూ భార్య రమ్మంటే ఆవిడ రాలేదు వచ్చేలోపు ఆలస్యం అయిపోతుందని ఒక ఆవిడ్ని గొర్రెల కాపరి కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఆవిడికి గాయత్రి అని పేరు పెట్టి ఆవిడని పక్కన పెట్టుకుని యజ్ఞం చేసేశాడు ఆయన దాంతో సరస్వతికి కోపం వచ్చి భార్య లేకపోతే రెండో పెళ్లి చేసుకుని ఆపై యజ్ఞం చేస్తావా ఇదిగో నువ్వు ఈ రోజు నుంచి ముసిలివాడు వైపు అని చేపించేది ఇంకేముంది ఆయన తెల్లని గడ్డంతో నాలుగు తలలు పండిపోగా వణికిపోతున్న రోగంతో ఎల్లా తల వణికిపోతుండగా ముసలాడైపోయాడు తల ప్రాణం తోపుకొచ్చి మళ్ళీ యజ్ఞం చేసి ఆయన మళ్ళీ పడుచువాడయ్యాడు పడుచువాడవడానికి దాదాపు వెయ్యేళ్ళు పట్టిందిట వెయ్యేళ్ళు ముసలితనంతో శిక్షణ ఊహించాడు కాబట్టి ఎప్పుడైనా భారీ కోపం వచ్చిందా జాగ్రత్త నువ్వు ముసలాడు అయిపోందా ఇక వీడి పని అయిపోయినట్టే అంత పూరం దాకా బైక్ మీద భార్యను తీసుకెళ్లేవాడు కాస్తావు ముసలాడు అయిపోయాడా ఇక బైక్ ఏమీ లేదు అక్కడ నుంచి నేను కలలేకపోతున్నాను నన్ను ఆటోలో తీసుకెళ్ళవా అంటాడనమాట ఈ విధంగా మొత్తం మీద త్రిమూర్తులు కాదు దేవతలే కాదు అందరూ ఒకప్పుడు తగాదా పడ్డారు ఆఖరికి యముడు తన భార్యతో తగాద పడ్డాడు కానీ అలా తగాదాపడని దంపతులు ఒక్క దంపతులు ఉన్నారు ఒక భార్యాభర్త వాళ్ళే రతీ మన్మధులు ఒక్కనాడు కూడా రతీదేవికి వ్యతిరేకంగా మన్మధుడు మాట్లాడలేదు మన్మధునికి వ్యతిరేకంగా రతీదేవి మాట్లాడలేదు ఆ ఇద్దరి దాంపత్యం వంటి దాంపత్యం ప్రపంచంలో లేదు పమ్మన్నారు అందుకే మన్మధుడు చచ్చిపోయినప్పుడు రతీదేవి ఏడుస్తుందండి అద్భుతంగా ఏడ్చింది తెలుగులో శ్రీనాథుడు హరవిలాసంలో అందమైన పచ్చం రాశాడు ప్రతికూలాచరణంబు నా వలన అల్పంబై నీ వందితే ప్రతికూలాచరణంబు నీ వలన బైన నే నందితే క్రితం లక్ష్మీ పుత్ర లక్ష్మీపుత్ర ఇచ్చోట నన్నతి దొక్కాన్వితటించి పోవతగవా అధ్వాన్న పుంబుట్టున నీకు వ్యతిరేకంగా ఒక్కనాడు నేను నడుచుకున్నానా అంటే నువ్వు ఏదన్నా చెబితే నీ వాట ఎప్పుడైనా కాదన్నానా అలాగే నాకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకోలేదు నా వాట ఎప్పుడూ కాదనలేదు ఈ ప్రపంచంలో ఇంత పూర్వం ఎక్కడా లేని అపూర్వ దాంపత్యం మనది అని ఆవిడ స్పష్టంగా చెప్పింది క్రిత మొక్కండును లేని చందమిది అంటే ఇంత పూర్వం ఎక్కడా ఇటువంటి దాంపత్యం లేదు లక్ష్మీపుత్ర నన్ను అన్యాయం చేసిపోతావా అని చాలా ఏడ్చింది పాపం అందుకే శివుడు మళ్ళీ జాలిపడి త్వరలో కృష్ణుడికి కొడుగ్గా పుడతాడు మీ ఇద్దరు కలుసుకుంటాడని వరం ఇచ్చాడు అది వేరే విషయం దంపతులు అంటే అలా ఉండాలి ఈ విషయాన్ని ధర్మ సందేహంలో తీర్చాను నేను అంత అద్భుతమైన దాంపత్యం వాళ్ళది అలాంటి దంపతులు అరుదుగా కొంతమంది ఉంటారు దేవతల్ని పక్కన పెడితే ఋషులు అలాంటి వాళ్ళు ఉన్నారు అరుంధతి వశిష్ఠులు ఒక్కనాడు కూడా అరుంధతి వశిష్ఠుని విడిచిపెట్టి ఉండదు కనుక పెళ్ళైన వెంటనే ఎవరిని చూపిస్తాం మనం అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాం అరుంధతి వశిష్ఠుల్ని చూడండి అని ఈ దంపతులకు పాపం పెళ్లి చేయించే పురోహితులు వారు చూపిస్తే వీళ్ళిద్దరూ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కనుక ఆనందంలో మొదట్లో నాలుగు రోజులు ఆనందం లేండి అందుకని నక్షత్రం చూడకుండా తప్పించుకుంటున్నారు కానీ శ్రద్ధగా చూస్తే వీళ్ళు కూడా కలిసి ఉంటారు అప్పుడు వీళ్ళకి తెలియదు తర్వాత ఎప్పుడో వస్తుంది అసలు గొడవ ఏదైనా తేడా వస్తే అయ్యయ్యో ఈ నక్షత్రాన్ని ఆయన చూపిస్తే మనం చూడలేదే చూసుంటే ఈ తగాదా వచ్చేది కాదు అనుకుంటారంట కానీ మళ్ళీ ఆ పెళ్లి రోజు రమ్మంటారు అదిగా వెనక్కి తిరిగి రాలేము అసలు చూపించడానికి కనపట్లేదు ఈ మధ్యన కాబట్టి ఎవరికీ కనపట్టలేదు పెద్ద పెద్ద సమస్య అయిపోతుంది ఎందుకని చుట్టూతో జనం చేరిపోతారు అందులో పాప ఈ ఫోటోలు తీసేవాళ్ళు వీడియోలు తీసేవాళ్ళు వాళ్ళు ఏమో రెండు మూడు సార్లు వండి మళ్ళీ కట్టండి తాళి మళ్ళీ నెత్తి మీద పెట్టండి చెయ్యి జీలకర్ర బెల్లం అంటారు మనకి ఫోటోలు ముఖ్యమయ్యే మంత్రం తంత్రం అక్కర్లేదు ముహూర్తం అక్కర్లేదు అందువల్ల అన్నీ మర్చిపోతున్నాం కానీ అరుంధతిని వశిష్ఠుడిని చూస్తే వివాహం విశిష్టమవుతుంది ఆపై లోప ముద్ర అగస్థుడు వాళ్ళు అంతే ఎప్పుడు ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా నడుచుకోరు కలిసే ఉంటారు ఎంతో ఐకం వచ్చేంత ఉంటారు సుకన్య చవనుడు వీళ్ళంతా భూలోకవాసులు ఇందాక మనం చెప్పుకున్న త్రిమూర్తుల గొడవ పక్కన పెట్టేయండి దేవతలు పక్కన పెడితే భూలోకంలో ఋషులుగా జీవించిన మహాత్ములు సుకన్య చవనుడు ఇంకా మహాపతివ్రతలు చాలామంది ఉన్నారు కానీ కొంచెం తిప్పుకున్నారు అందులో సీత రాముడి తెప్పింది అంత సీత రాముడి తెప్పింది నన్ను నువ్వు అడవికి తీసుకెళ్ళకపోతే మా నాన్న నిన్ను పురుషుడి కాడు అనుకుంటాడు అన్నదేకంగా అంటే నువ్వు నపుంసకుడు లాంటి వాడు ఆడంగివాడు అనేసిందండోయ్ రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం రామ నన్ను నువ్వు ఈనాడు అడవికి తీసుకువెళ్ళకపోతే మా నాన్న జనక మహారాజు పురుష రూపంలో ఉన్న స్త్రీ నాకు అల్లుడయ్యింది అనుకుంటాడు అంటే అర్థమైందా నువ్వు పేరుకి మగాడుగానే ఆడంగాడు అని అంత మాట అంది కాబట్టి సీత కూడా తెప్పింది ఒకసారి నలుణ్ణి దమయంతి తెప్పింది ఇది అంత పతివ్రత కూడా కాబట్టి చాలామంది ఎంత పతివ్రతలైనా తెప్పుతారు ఇక ద్రౌపది అయితే ధర్మరాజు గారిని చెడామడ తిట్టేసింది వాడి మామూలుగా కాదు నిజంగా మహాపతివ్రత ఆవిడ ఆవిడని ఎవరైనా ముట్టుకుంటే భస్వం అయిపోతారు అంత గొప్ప ఆవిడ అయినా భర్తని ఒక్కసారి ఎదిరించదు అవసరమైతే ఎదిరించాలని చెప్పింది మళ్ళీ ఇది విరాట పర్వంలో విరాట్ గారి కొలువులో కీచుకుడు బారేశాడు పాపం ద్రౌపదిని దాంతో గొళ్ళు మండిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటే ధర్మరాజు గారు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఈవిడ ద్రౌపది అనే విషయం బయటకు వస్తుంది అనవసరంగా అజ్ఞాతవాసం పాడైపోతుందని ఎందుకలాగా డ్యాన్సులు ఆడతావు అన్నాడు విత్సలవిడి నాట్యంపు చూపు చాడుపున అన్నారు గారు విత్సలవిడిగా నాట్యం చేస్తున్నట్టుగా ఏమిటి సభలో తైతక్కలో ఇంటికెళ్ళు నీ భర్తలు ఎందుకు రక్షించలేకపోయారో తర్వాత చూసుకోవచ్చు వాళ్ళని అడగబోవాయి అన్నాడు అంటే మేము బయట పడలేకపోతున్నాం అదేదో తర్వాత రహస్యంగా మాట్లాడుకుందామని ఇండైరెక్ట్గా చెప్పగానే ఒళ్ళు మండిపోయింది మండిపోయి నాదు వల్లభుండు నటుడెంత నెక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు ఆవిడ ధర్మరాజుని కాలు చేసినట్టు చూసింది అన్నారండి అవి కొర కొర్ర చూసింది ఆ చూపుకి ఇంకోడైతే కాలి బూడిదైపోతాడనమాట అంత కోపంగా చూసి నా మొగుళ్ళల్లో ఒక మొగుడు నటుడు నాదు వల్లభుండు నటుడు ఇంత నెక్కంబు పెద్దవారి ఎట్లా పిన్నవారు మొగుడు ఎలా ఉంటే పెళ్ళం అలాగే ఉంటుంది నా మొగుళ్ళలో ఒక మొగుడు ఉన్నాడు దిక్కుమలాడు ఆటలు నేర్పుకుంటూ అంతఃపురంలో టింగ్ అని డ్యాన్స్ చేస్తున్నాడు అలాంటి మొగుడిని కట్టుకోవడం వల్ల నేను కూడా డ్యాన్సే చేస్తున్నాను అని పాపం మధ్యలో అర్జునుడి తిట్టింది ఇక్కడేమో ధర్మరాజు మీద కోపం అర్జునుడి మీద పడింది అనమాట పిడుగు మీద కోపం బియ్యం మీద చూపించినట్టుగా అక్కడ తాగలేదు అప్పుడు తర్వాత ధర్మరాజు గారికి పెట్టింది నా మొగుళ్ళో ఒక మొగుడు జోదరి జోదగాన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళకి గర్వం ఎక్కడుంటుంది గౌరవం ఎక్కడుంటుంది అన్నది ఇంకా కిక్కును అంటే ఒట్టు ధరవరాదు మళ్ళీ మాట్లాడితే పొడి చేసేటట్టుంది అనుకున్నాడు నేను కాబట్టి అప్పుడప్పుడు భార్యలు ఆ మాత్రం దెప్పాలి కానీ అలా కూడా తప్పకుండా ఈ కాలంలో అనగా కలియుగ ఆరంభ కాలంలో ఎవరైనా ఉన్నారా అంటే జనమేజయ మహారాజు కాలంలో ఇప్పుడు నేను చెబుతున్న దంపతులు ఉన్నారు అందుకని ఇంతక చెప్పాం తుంగభద్రానదీ తీరంలో ఓ మంచి పల్లె ఊరుంది ఓ ఉంది అన్నారు కదా ఆ పల్లెటూరులో ఉన్న మిత్రవిందుడికి అతని పూర్వజన్మ సుకృతం వల్ల బంగారం లాంటి భార్య దొరికింది అంటే రూపం బంగారం శరీరపు రంగు బంగారం అందంగా ఉంది అనడానికి బంగారం లాంటి స్త్రీ అనేవారండి అంతకంటే లేదు నిజంగా బంగారం అయితే అమ్మేసుకుంటాడు ఎవడన్నా ఆవిడ అందగత్తే ఇంకా ఏమి సౌందర్యం ఓరి దేవుడు ఆ సౌందర్యాన్ని వర్ణించలేరు కొందరు అందంగా ఉంటారు కానీ నల్లగా ఉంటారు నల్లగా ఉన్న అందంగా ఉంటారు కానీ ఈవిడ నలుపు కూడా కదా రంగు కూడా బంగారపు రంగులో ఉండేదిట మిసవిసలాడిపోయేదిట ఇంకా ఆవిడ మాట్లాడితే కోయిలో కూసినట్టు ఉండేదిట కంఠం కూడా మధురంగా ఉందన్నమాట ఒక్కొక్కళ్ళు మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు ఆ మధ్యన ఒకళ్ళకి ఫోన్ చేస్తే ఏం కావాలి అని వినపడింది మీ నాన్నగారికి అంటే మా నాన్నగారు ఎవరు ఇంతకీ మీరెవరండి అంటే నా పేరు రాధాకృష్ణ అన్నాడు ఇది కంఠమిటర్ ఎలా ఉందనుకున్నా నేను అంటే పాపం ఏం చేస్తాం కొంతమంది కంఠం అలాగా ఆడామగా కాకుండా పీలగా ఉంటుంది అనమాట ఆ కంఠాన్ని విని మనం మోసపోతాం ఆ చివరికి ఆయన పేరు రాధాకృష్ణ గారట నేను ఎవరి కోసం ఫోన్ చేశాను ఆయనే ఆయన్ని మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతాను నేను వా ఇంట్లో ఆడపిల్లమా ఆడుతుందేమో అని అనుకుని కాబట్టి ఒక్కొక్కసారి కంఠాల్లో తేడాలు అలా ఉంటాయి మరొక్కప్పుడు విచిత్రడు తెలిసిన ఎవరది అని వినపడింది అంటే కాస్త మీ అమ్మగారికి ఈ అమ్మ అంటే అమ్మగారు ఎవరు చివరికి అర్థమైంది ఆవిడే అమ్మగారు కాబట్టి కొంతమంది స్త్రీల యొక్క కంఠం కోంబలంగా ఉంటుంది తాటక మొదలైనటువంటి వాళ్ళ కంఠంలాగా ఈ అనేవి కూడా వారి వారి పూర్వజన్మ సుకృతాలని చెప్పారు కదా అందుకే ఈ జన్మలో కొంచెం జాగ్రత్తగా ఉండండి హరహర మహాదేవ అనండి నారాయణ వాసుదేవ అనండి మంచి వాళ్ళని ప్రశంసించండి అప్పుడు వచ్చే జన్మలో అయినా మధుర కంఠం వస్తుంది శివుడికి తేనెతో అభిషేకం చేసి కొంచెం తీర్థంగా పుచ్చుకుంటే మంచి కంఠం వస్తుంది మధుర కంఠం వస్తుంది లేదంటే వాడు పాడితే కుక్కలు కూడా పారిపోతాయి